పురంధేశ్వరికి షాకిచ్చేలా బీజేపీ అధిష్టానం కబురు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆశలపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం నీళ్లు చల్లింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పురంధేశ్వరి కోరిక. జనసేనతో ఇప్పటికీ పొత్తులో ఉన్నట్లు పురంధేశ్వరి చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకుంటే పార్లమెంటుకు పోటీ చేసి గెలుపొందొచ్చునని కొంతమంది బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. కానీ టీడీపీతో కలిసి వెళ్లడానికి బీజేపీ జాతీయ నాయకత్వం ససేమేరంటోంది. ఈ విషయాన్ని పురంధేశ్వరే చెప్పడం విశేషం. పొత్తుల గురించి ఎవరైనా ముందుకొస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ వ్యవహారాల బీజేపీ ఇన్ఛార్జ్ శివప్రకాష్ అన్నట్లు ఆమె తెలిపారు. అయితే పొత్తు గురించి తమతో మాట్లాడడానికి ఎవరూ రాలేదని ఆయన చెప్పడం గమనార్హం. ఏపీలో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని శివప్రకాష్ తమకు దిశానిర్దేశం చేసినట్లు పురంధేశ్వరి వెల్లడించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ఎక్కువ సమయం కూడా లేదు. ఇప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ నుంచి సరైన ప్రతిపాదన రాలేదని చెప్పడం గమనార్హం. బీజేపీతో కలిసి వెళ్లడానికి జనసేన ఇష్టపడదు. ఎందుకంటే బీజేపీతో పొత్తులో వెళితే ఎన్నికలలో గెలవలేమనేది ఆయన భయం. బీజేపీతో కలిసి వెళితేనే కనీసం తానైనా అసెంబ్లీలో అడుగు పెట్టగలనని పవన్ నమ్ముతున్నాడు. బీజేపీ జాతీయ నాయకుడు పొత్తుపై మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం, మరోవైపు ఆ దిశగా ఎవరూ ముందుకు రాలేదని చెప్పడం చర్చనీయాంశమైంది. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే పురంధేశ్వరి అలాగే చంద్రబాబు అనుకూల నేతలకు గట్టి షాక్ ఇచ్చినట్లయింది.